స్పానిష్ క్లాసిక్స్ ఈరోజు మీకు నేను ఆవుపాలతో జున్ను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. జున్ను అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఏంటంటే గేదె పాలతో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఏంటంటే ఆవుపాలతో ట్రై చేస్తున్నాను. ఈరోజు మేము పాలు తీసుకునే దగ్గర దూడ పుట్టింది, సో వాళ్ళు జున్ను పాలు ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ టైం ఆవుపాలతో జున్ను ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా గేదె పాలు అయితే కన్ఫామ్గా బాగా వస్తుంది, ఆవుపాలు తయారు చేయడం చూపిస్తాను. ఇప్పుడు మిరియాలు వచ్చేసి దీనికి 15 తీసుకున్నాను, అలాగే నెక్స్ట్ యాలకులు వచ్చేసి ఒక 5 పీస్ తీసుకున్నాను, శొంఠి ఒక అంగుళం పీస్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసుకుని బాగా పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ బౌల్తో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం అనేది ఏంటంటే మన ఇష్టం, స్వీట్ బాగా ఎక్కువ తింటామంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే తగ్గించి మీడియంగా వేస్తాను కాబట్టి, సో ఈ కప్తో సరిపోతుంది బెల్లం. ఇవి లీటర్న్నర ఉంటాయి పాలు, సో లీటర్న్నరకి నేను ఆ బౌల్తో వేసాను బెల్లం. మొత్తం అన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నేను వాటర్ వేసుకున్నాను అన్నమాట. మనకి పాలు తీసుకున్న బౌల్ కంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మిల్క్లోని జున్ను పాలని, సో ఆ బౌల్ తీసుకొచ్చి ఈ బౌల్లో పెట్టాలి. ఆ స్టీమ్కి అనేది ఇది మనకి కుక్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా నేను కుక్కర్లో ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ అస్మాన్ ఓపెన్ చేసి టెస్ట్ చేయడానిక చెక్ చేసుకోనాక ఉండదు కదా కుక్కర్ అయితే, సో అందుకని నేను ఇలా బౌల్లో పెట్టాను. మధ్య మధ్యలో తీసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ ఏదైనా ఒక స్టిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ పెట్టి ఇలా చెక్ చేస్తే దానికి మనకి ఈ ఫోర్క్ చూడండి ఎలా అసలు ఎక్కడ అంటుకోవట్లేదు పాలు. సో అలా ఉంటే కనుక ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్లే, సుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఫస్ట్ బాగా చల్లారిన తర్వాత అలా అయినా తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే నేను ఇచ్చాను వీళ్ళందరికీ తినడానికి. సో టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది గేదె పాలులాగా గట్టిగా రాలేదు, అవైతే గట్టిగా ఉంటుంది కదా జున్ను. సో ఇది ఆవుపాలు గురించి పలచగానే వచ్చింది కొంచెం, దీంట్లో జున్నులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ వచ్చింది చేసిన తర్వాత. సో మొత్తానికైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ అయితే మనకి గేదె పాలతో చేసిన జున్నులాగా వచ్చింది, బట్ స్ట్రక్చర్ మాత్రం కొంచెం పలచగా వచ్చింది అంతే. సో మొత్తానికి జున్ను అయితే ఇలా రెడీ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.